హలో, అందరూ బాగున్నారా? సూపర్. అయితే ఇక్కడ ఒక గంట ఉంది కదా, దాని కానీ మీరు ప్రెస్ చేశారనుకోండి, నా వీడియోస్, నా అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. మర్చిపోకండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను ఒక మంచి డిష్ మీకు చూపించబోతున్నాను, మీకు మామూలుగా నచ్చదు. అండ్ త్వరలోనే మీరు చూస్తారు, అతి త్వరలోనే. ఏం చెప్తున్నారా ఎదవా అని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ వస్తాడా ఎదవా? ఏడు అనుకుంటున్నారా? వస్తాడు. నిఖిల్కి వస్తుంది వెయిటింగ్, వస్తుంటాడు. వచ్చేసాడు మా నిఖిల్ దామ్. నీకోసం వెయిటింగ్. కూరగాయలు కొండ ఏందో, ప్యాకెట్ అంత లైట్గా ఉంది. కూరగాయలు వచ్చావా? ఇంకా నీళ్ళు వచ్చావా? ఓన్లీ ఆనియన్స్ తెచ్చాను. ఎందుకని అంటే రెండే తెచ్చాను, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి. ఈ వంట ఏందో, లంచ్ అన్నావు, మళ్ళీ కుకింగ్ అంటావు, రూల్ అవుతుందా? అవును, మరి చెప్పాలి కదా. ఏ గైస్, వెల్కమ్ టు మై. చెప్పేసావా? సో అయితే మనం ఈ అది కూడా చెప్పేసా, మనం ఏం వంట చేయబోతున్నామో చెప్పేసారు. ఇప్పుడు ఉల్లిపాయలు తప్ప నాకు ఇంకేం లేదు చెప్పడానికి. తీసుకొచ్చింది ఏంటంటే తెల్లిటికలు రెండు తీసుకొచ్చావు. సరే ఫైన్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? అరే నేను బయలుదేరుతాను రా. సరే, నాకు వేరే ప్రోగ్రామ్ ఉన్నాయి. సరే ఉండు, అర్థమైంది నాకు. ఓకే సరే సరే. ఇవాళ మన శౌర్య అన్న కష్టంగా ఉంది కెమెరాకి చెప్పడానికి. సో ఈ రోజు దిస్ అమేజింగ్ శౌర్య అన్న మనకి ఒక అద్భుతమైన డిష్ చేసి చూపించబోతున్నాడు. హలో, నేను చూపిస్తాను చెప్పలేదు, చూస్తానని చెప్పా, చూపిస్తాను అని చెప్పా. అదేంటి నువ్వు ఇప్పుడు చేయవా? ఒకసారి రివైండ్ చేసుకో. అక్కడ కాదు, ఇక్కడ. ఓకే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను ఒక మంచి డిష్ మీకు చూపించబోతున్నాను, మీకు మామూలుగా నచ్చదు. కనిపించింది? అదేంటి మరి, ఇప్పుడు ఎవరు చేస్తాడు? నాకు వంట రాదు. నాకు వంట రాదు, నేను చూపిస్తాను చెప్పాను. మరి ఎలా ఆకలేస్తుంది కొంప ముంచవు? ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాము? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నాకు ఐడియా వచ్చింది. అది రెడ్గా బటన్ ఉంటుంది, అది చూస్తావేంటి? ఏ మన యూట్యూబ్ ఛానల్లే. ఓ పని చేస్తా, నేను యూట్యూబ్లో చూస్తాను. నేను యాషెస్ దింపేస్తా. రెడీ కొట్టు. సో వెల్కమ్ టు నాగేశ్వరితో నాటకం, వంటకాలు నాటకాలు అని వచ్చింది. సారీ, ఇది నాటకాలే. ఓకే, నాగేశ్వరితో నాటకాలకి స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పుడే మనం యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసాం, అందులో నేను చెప్తాను, యాజ్ ఇట్ ఇస్ ఫాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రాదు, సో నేను చెప్పింది చెయ్యి అంతే. సరే, నువ్వు చూసి కరెక్ట్ చెప్పు. సరేనా? ఫస్ట్ ఆయిల్ తీసుకో. అంటే మనం గైస్ ఆల్రెడీ పక్కన రెడీగా పెట్టుకున్నాము, అవి యునో అదా రెడీగా పెట్టుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఇస్ చేస్తాం. ఫస్ట్ ఆయిల్ తీసుకో. ఓకే, ఆయిల్ ఆయిల్ ఫస్ట్ ఆయిల్. అసలు వంట రాకపోతే ఎట్లా అండి? చెప్పింది విన్నరు. చెప్పింది వంట ఒకటే, ఇంక అన్నీ వచ్చు. ఒక స్పూనా, రెండు స్పూన్లా? రెండు. స్పూన్ అది ప్లాస్టిక్. ఓ అవునా, సరే ఆ చెప్పు. దీని ఇప్పుడు రెండు స్పూన్లు అంటే ఎలా వేయాలి? రెండు స్పూన్లు ఇలా తీసాలి. అవి స్పూన్ కాదు. మరి ఎలా దీన్ని కరెక్ట్ చెప్పాలి కదా. రెండు స్పూన్లో ఒక ఈ స్పూన్ ఇలా తీసి ఈ ఆయిల్ లోపల ఉంది కదా, దాన్ని మాత్రం ఇలా సున్నితంగా ఇట్లా పోయాలి. బయట కాదు గురు, లోపల. ఇంకో స్పూన్ వీడికి అక్కుతాడు, రెండు స్పూన్ అని చెప్పాడు, ఇంకోటి వేసి పడి ఉంటుంది. ఓకే ఓకేనా? ఓకే, పక్కన పెట్టు. ఓకే, ఇప్పుడు ఆయిల్ అలా వేగుతున్నప్పుడు కొద్దిగా ఏమున్నాయి అక్కడ? సాల్ట్. అక్కడ ఏమున్నాయని కాదు, అక్కడ ఏం చెప్తుందో చేయాలి అక్కడ కదా. సారీ, మర్చిపోయాను. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ తగినంత చేసి, తగినంత. సరే, ఫస్ట్ దీని తర్వాత ఇది చికెన్ వేసేసే, కొంచెం ఫ్రై అవుతుంటుంది. మొత్తమా? వేసే. అంటే ఇది కూడా స్పూన్ అలా ఏమి ఉండదా? బౌల్తో బౌల్ బౌల్. ఇక్కడ వాటర్ ఉంది, పర్లేదు వేసే, కొంచెం గ్రేవీ వస్తుంది. గ్రే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం తిన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు చికెనే. ఓకే, పర్లేదు, బాగానే చేస్తున్నాం. పర్లేదు, బాగానే చెప్తున్నావు. ఇప్పుడు అది వేగుతున్నప్పుడు, అది వేగుతున్నప్పుడు కొద్దిగా కొద్దిగా సాల్ట్ తీసుకోమంటుంది. ఈమె బాగుంది చూడ్డానికి, కానీ సాల్ట్ తీసుకోమంటుంది. సాల్ట్ ఇప్పుడు వేస్తారా? రే కొద్దిగా ఇట్లా ఒక చిట్టికేడు. చిట్టికేడా? జీసస్ క్రైస్ట్. ఓకే సరే, ఇప్పుడు ఆయన మళ్ళీ ఎవరు అనక్క, అందులో వేయి ఇంకొంచెం. ఓకే, ఇంకొంచెం. ఇప్పుడు ఇప్పుడు ఇదివై కారం అంటవే. ఓకే, ఇంకో స్పూన్. ఇంకోటి చాలు. ఓకే, ఇప్పుడు కలుపు. కలపచ్చా? అది స్లోగా. ఓకేనా? ఇప్పుడు చూసి అక్క ఒకసారి గురు క్లోజప్ వేసుకోండి. గురు, చికెన్ కర్రీ ప్రపంచంలో నేను క్లోజప్ పేస్టా? ఏ సరే, ఇప్పుడు అందరితో గరం మసాలాకి.
ఉన్నాయి కదా వేసేయకూడదు అక్కడ ఏం చెప్తుంది. గరం మసాలా ఏమంటుంది గురు? ఓకే వాసన వచ్చిందా? కలపాలా వద్దా? కలుపు. ఓహో చేసంది బాగుంటే ఆ సౌండ్ లేండి. సరే కలుపు. అసలు ఆ టేస్ట్ ఆ స్మెల్ ఏదైతే ఉందో టేస్ట్ మా వాటెవర్ వెనకాతున్న సినిమాటోగ్రాఫర్స్ ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు ప్రముఖ వ్యక్తులు, వాళ్ళకి కూడా ఆ స్మెల్ వాళ్ళు భరించలేక అంటే ఆ టేస్ట్ తట్టుకోలేక స్మెల్ ఎప్పుడు అసలు ఫస్ట్ వాళ్ళకే పెడదాం. ఎగ్జాక్ట్లీ, వి హావ్ సమ్ ఆడియన్స్ హియర్ సో వాళ్ళకి తినిపించి అతిథి దేవో బావ అన్నారు. దాని తర్వాత నీకు రాదన్నాకో నాకు తెలుసు ఇంకా లాగొద్దు తగ్గుద్ది. దీని తర్వాత అల్లం పేస్టే ఈవిడ సగం స్పూన్ అని చెప్పింది, మనం ఒక స్పూన్ వేస్తాం. ఇది వంట ప్రోగ్రామ్ కూడా కక్కుర్తి కక్కుర్తి వేస్తారు. ఓహో మనం వేసేది ఏంటి? కారం ప్రోగ్రామే అండి. అంటే కాదు, కొంచెం ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ తెలుస్తుంది కదా. ఓకే ఇప్పుడు సెట్ దీన్ని కాస్త ద చికెన్ షుడ్ సెటిల్ డౌన్ దట్ మసాలా షుడ్ గో ఇన్ టు దేర్ నర్వ్స్. 10 సంవత్సరాల నుంచి వేచేస్తున్నా సెటిల్ అవడానికి, అది ఇప్పుడేం సెటిల్ అవుతుంది. సరే ఇంకేం మిగిలింది? పసుపు అంటే మిగిలింది వేసే. ఓకేనా? స్టార్టింగ్లో వేయాల్సింది, ఇప్పుడు వేస్తున్నారు. సార్ ఏమైనా మర్చిపోయామా? ఇంకా నువ్వు మర్చిపోయినా తెమ్మన్నా తేడా ఏం లేదు అక్కడ. సరే ఓకే అవుతుంది. ఇప్పుడు సరదాగా కొంచెం బ్లాక్ కాఫీ పోతుందా? పోద్దామా? యాక్చువల్లీ చికెన్ ఫ్రైలో వైన్ వేస్తే చాలా బాగుంటుంది అని నా ఫ్రెండ్ చెప్పారు, ట్రై చేద్దామా? ఇప్పుడు నువ్వు తింటావు కదా దీన్ని, ఎందుకు ఉన్నారు కదా మన గెస్ట్లు. ఓకే మేము మా ఓన్ రెసిపీని మేము క్రియేట్ చేస్తాం. ఏంటంటే ఇది తగినంత కాదు తాగినంత. లోలో వచ్చావు ఈ కొద్దిగా కారం వచ్చాయి మళ్ళీ వేసుకోవాలి. కొద్దిగా ఆ ఫ్లేవర్ ఉంటుంది చాలు. యాక్చువల్లీ బ్లాక్ కాఫీ కలిపిన తర్వాత నాకేదో దానేమంటారు, యాక్చువల్లీ నేను ఏమంటానంటే చికెన్ ఫ్రై కాస్త అప్పుడప్పుడు కావాలంటే ముందు దింపేసుకుంటే చికెన్ ఫ్రై అయిపోద్ది, ఇంకా కావాలంటే కర్రీ అయిపోద్ది. ఏదైనా వాసన వస్తుందా నీకు? ఏమని కాలుతుంది విషయం నాకు ఇక్కడ ఏదో అవుతుంది ఇప్పుడు స్మెల్కి. ఓకే ఇప్పుడు దీన్ని కాస్త కాదు అంటే మగ్గిద్దాం. ఓకే రెడీ. పప్పన్న ఇప్పుడు పప్పన్న చెత్త చేసాము ఒకసారి, ఆట పని చేసాం అనుకో ఆటలు కూడా అయిపోతాయి బాగోదు. పెళ్ళి లక్కీ గర్ల్, నీకు పెళ్ళి ఎప్పుడు? నాకు అంతగా లక్కీ గర్ల్ అంటే నేను ఏం చేస్తాను ఒక్కనే చెప్పు. అంటే నేను చేసుకున్న లక్కీ గర్ల్ కాదా? అంటే నువ్వేం చేయలేవా? ఇవంతా ఎడిటింగ్ లో చేశారా? ఇంత యాక్టివ్గా ఇంత వాటెవర్ ఫుల్ ఎనర్జీ కిక్ ప్యాట్ ఉండే నువ్వు. అంటే స్టోరీ విషయంకి వచ్చేసరికి అశ్వత్థామతో అసలు ఆ స్టోరీ అసలు వేర్ డిడ్ ఆల్ స్టార్ట్? బాంబేలో నా ఫ్రెండ్ చెల్లి ఒక ఇన్సిడెంట్ జరిగింది నా ఫ్రెండ్ సొంత చెల్లికి. సో అది బయట ఎక్కడ చెప్పుకోలేము, వాళ్ళ పేరు కూడా రివీల్ చేయలేము. సో దాని తర్వాత నిజంగా నాకు షాక్ అనిపించింది, అంటే ఎట్లా కూడా సొసైటీలో జరుగుతున్నాయా. సో మనం బయట చెప్తే కొంతమంది ఉంటుంది బట్ సినిమాకు ఉన్నంత రీచ్ ఇంకా దేనికి లేదు ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో. సో అందుకని నేనేం చేశానంటే ఇది సినిమా స్క్రిప్ట్గా తీసుకుంటే బాగుంటుంది, అట్ ది సేమ్ టైం మరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సినిమా చెప్తే బాగుంటుంది, సినిమా కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి రాయడం స్టార్ట్ అయింది అక్కడ. సో అక్కడ నుంచి కొంచెం నాకు నా చెల్లి కానీ అక్క కానీ బయట ఫ్రెండ్స్ కానీ అమ్మాయిలు కానీ సో వాళ్ళకి ఒక మెసేజ్ ఓరియంటెడ్, అట్ ది సేమ్ టైం చాలా జెన్యున్గా రాశాం స్క్రిప్ట్. ఎక్కడ హీరోయిజం కానీ ఎక్కడ ఎలివేట్ చేసి కానీ ఒకరిని తక్కువ ఒకటి ఎక్కువ ఏది కాదు, సినిమా స్క్రిప్ట్ ఏదైతే ఉందో అలాగే షూట్ చేసాం. మేము చాలా జెన్యున్గానే పెట్టాం స్క్రిప్ట్ మొత్తం. దట్స్ రియలీ నైస్. అండ్ టీమ్ విషయంకి వచ్చేసరికి అందరూ ఫుల్ యంగ్ ప్యాక్ టీమ్ కదా? సరే ఓకే. అండ్ ఆల్సో టీమ్ అంటే నాకు అంటే ఫస్ట్ నేను అసలు వచ్చినప్పటి నుంచి నేను అడుగుదాం అనుకున్న పర్సన్ ఆంటీ. ఒక పాయింట్ అంటే ఆంటీ ఇస్ అన్ అమేజింగ్ కుక్ కదా. అంటే నాకు తెలిసి నేను చేసుకున్న రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే ఆంటీ క్రేజీ క్రేజీ క్రేజీగా కుక్ చేస్తారని చెప్పేసి. అండ్ ఒక ప్రొడక్షన్ అంటే ఆంటీ ఈజ్ ద ప్రొడ్యూసర్ అండ్ ఆంటీ అంటే హౌ అంటే ఫుల్ హ్యాండ్లింగ్ అంతా? అమ్మ కంప్లీట్లీ ప్రొడక్షన్ సైడ్, డాడీ కంప్లీట్లీ ఆర్ట్ డిపార్ట్మెంట్. సో బుజ్జంకుల్ కంప్లీట్లీ ఆన్ సెట్. అండ్ కష్టం అనిపించిందా? నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను చేస్తుంది మంచి పనే కదా, ఇలాగా నేను వెరీ హ్యాపీ ఇన్ సెట్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. అంతే కాదు, యాక్చువల్లీ బాగానే ఉంది కదా. ఇప్పుడు దీన్ని
టేస్ట్ చేసే ఫస్ట్ గెస్ట్ ఎవరు? గెస్ట్ ఎవరు? ఎవరు ఎవరిని పిలుద్దాము? టేస్ట్ ఎవరు చేస్తారు? యాక్చువల్లీ టేస్ట్ ఒక నిమిషం, నేను అంటే ఇష్టం లేదా అంతే. ఇగో ప్రతి గెస్ట్ వచ్చి వద్దు, నిఖిల్కి నేను అంటే ఇష్టం లేదా? ప్రతి గెస్ట్ వచ్చిన తర్వాత ఎమోషనల్ వద్దు, బ్లాక్మెయిల్ ఎక్కువైపోయింది నాకు. కాదండి, తింట 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 ఇక్కడ. ఇది నిఖిల్ అనమాట, చెయ్య ఇది నా చెయ్య. నేను ఇప్పుడే ఇలా మళ్ళీ ఇంకోసారి చేసా, ఇప్పుడు దీన్ని ఇలా పట్టి అబ్బా. ఇప్పుడు మీరు చూస్తున్నారు ద చికెన్ కర్రీ లుక్స్ బ్యూటిఫుల్. లుక్స్లో మాత్రం క్లోజ్ చేసుకుంటారు, చాలా బాగుంది. సో అయితే నీకు ఒక చిన్న డౌట్ చెప్పు. నేను ఫస్ట్ నేను అడిగినప్పుడు ప్రతిదానికి జంకే నీకు వంటొచ్చా? నాకు నిజం చెప్పాలంటే వంటొచ్చు, ఇలాగ మాత్రం చేయకూడదు వంట. ఇది ఎందుకు దొబ్బిందంటో నువ్వు చెప్పడం వల్ల. సరే, సో బేసిక్లీ నీకు ఒక విషయం చెప్పనా, నిఖిల్కి వంట రాదనమాట. ఇక ఇలా వంట చూపించేసి సబ్స్క్రైబర్లు ఎన్ని దొబ్బేస్తున్నా, స్విగ్గీ వాడికి 150 వేసేసి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేసుకుంటున్నాడు. సో డోంట్ ఫాలో హిమ్. ఈ వంట మీరు తినాల్సి వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. ఎందుకు నిజం చెప్తే అంటే బేసిక్గా శౌర్య అన్న నా ఛానల్కి గెస్ట్ కింద వస్తున్నాడు అనుకున్నాను కాబట్టి ఒకవేళ అన్నని ఇబ్బంది పెట్టకుండా స్విగ్గీ నుంచి చికెన్ ఫ్రై 150 రూపీస్ కాదు 250 బ్యాక్ మీ అప్. అండ్ ఆల్సో మూవీ విషయానికి వచ్చేసరికి, లేదా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏమంటారు, ఐవ్ సీన్ ద ట్రైలర్స్ టన్స్ కానీ యూనో టీజర్ టీజర్ సో ట్రైలర్ కూడా లిజన్ ట్రైలర్ చూసావా? యాంకర్ కష్టాలు నెక్స్ట్ వీక్ నువ్వు వీడియో తీయాలి. అసలు చెప్పండి, నా హీరో కష్టాలు చాలా ఎక్కువ. సో ఎక్కడ ఉన్నాం? స్టంట్స్ దగ్గర ఉన్నాం. స్టంట్స్ అంటే ఆ స్టంట్స్ కాదు, సినిమాలో ఉండే స్టంట్స్ అనమాట. సో ఐ మీన్ కొద్ది కష్టం అనిపించింది కదా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దూకెళ్తారా? నేనా? డెఫినెట్లీ ఐ కాంట్ కదా. అలాంటి నేను 5 ఫ్లోర్స్ నుంచి వేరే బిల్డింగ్, 5 ఫ్లోర్ 5th ఫ్లోర్కి దూకాలి. సో అలా దూకుతున్న టైంలో నేను 5th ఫ్లోర్ నుంచి పడిపోయాను అనమాట 4th ఫ్లోర్కి. సో 1 ఫ్లోర్ డౌన్, అది రీచ్ అయిపోతుంది ఇక్కడ కింద పడిపోయాను. సో ఫాస్ట్గా, సో 2 మంత్స్ బ్రేక్ నా కాలేజీలో ఉంటాయి కదా. సో ఒక లెగ్ ఇలాగే ఉంది, రైట్ లెగ్ ఇంకో లెగ్ మాత్రం ఎంకల్ ఉంది అలాగే. ఓకే. సో అలా అంటే వై, అంటే వై ఆర్ యూ సో పర్టిక్యులర్ అంటే యూ వాంట్ టు డూ ఇట్? ఐ వాంట్ టు డూ ఇట్ అండ్ యూ డిడ్ ఇట్. ఐ వాంట్ టు డూ ఇట్ బికాస్ ఆ టైంలో ఆ సీక్వెన్స్లో జెన్యునిటీ లేకపోతే ఆ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. నువ్వు కూర్చుంటావు థియేటర్లో, కూర్చుని బ్యాక్ షాట్ పెట్టిన హీరోలో కథ తెలిసిపోతలేదు. అవును, తెలిసిపోతుంది. యా, డూప్ రా అని కూడా మాట్లాడుకుంటూ. సో ఆ డూప్ చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ ఇంకా ఎలా పండుద్ది? ఇట్ వాస్ రియలీ వన్ అమేజింగ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హావింగ్ యూ ఆన్ మై షో. థ్యాంక్ యూ సో మచ్. యా, అంతే అండి. కంగారు, సో నిఖిల్ వంట బాగోపోయినా, హైట్ తక్కువైనా, కొంచెం లావ్ అయినా మనసు మంచిది. అది మనకు కనిపిస్తుంది కానీ దగ్గరలో ఉన్నాను మాత్రం మాకు కనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్లో ఉన్న బూతులుంటే తిట్టండి, నాకైతే ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకే ఇప్పుడు ఈ తరుణంలో ఒక నిమిషం అయినా 2 మినిట్స్ టు డైజెస్ట్ ఆల్ ఆఫ్ దిస్. అసలు నా గురించి ఏం చెప్పాడు? అసలు మంచిగా చెప్పాడు అన్న కదా. అంటే తిట్టాడా? విను, మంచో చెడు పక్కన వదిలేస్తే పాజిటివ్ అండ్ నెగిటివ్, పబ్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్, లైమ్ లైట్ లో ఉంటుంది. సో గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో వెంటనే లైక్ చేయండి. నాగేశ్వరి ఫ్యాన్స్ అందరూ నా సబ్స్క్రైబ్ చేసుకోండి, తింటా నాకు. నాగేశ్వరి ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఫ్యాన్స్ అందరూ నాకు వచ్చేసేయండి. అండ్ ఆల్సో నా ఛానల్ చూసి మీరు హెల్దీగా ఉండండి, ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయకండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మన సిగ్నేచర్ ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ Do not encourage privacy. This is on serious. Privacy kadu, piracy. Mari cheppu. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాస్కో నచ్చపోతే ఇంటికి వచ్చి ఇది కొట్టండి. అశ్వధామ మూవీ ఇస్ రిలీజింగ్ ఆన్ Jan 31st. సో వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఓకేనా? చెప్పు, అది చూస్తారు. ఇంత ఓవరాక్షన్ చేసినప్పుడు అది పక్కా చూస్తారు. సరే, ఓవరాక్షన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ Jan 31st. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ యు విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్